మొండి బకాయిల పరిస్థితి ఎంత అని చెప్పి చూస్తే కేవలం 0.3%, ఎక్కడ 18.36%, ఎక్కడ 0.3% అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల పనితీరు ఈరోజు దేశానికే ఆదర్శంగా నిలుస్తా ఉన్నాయి. అక్షరాల 99.67% రికవరీ రేటుతో దేశానికే ఈరోజు మన అక్క చెల్లెమ్మలు ఆదర్శంగా నిలుస్తా ఉన్న పరిస్థితి ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో జరుగుతా ఉంది అని సగర్వంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మనందరి ప్రభుత్వం ఏర్పడక మునుపు పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు దాదాపుగా 90 లక్షల మంది అయితే ఈ రోజున పొదుపు సంఘాల్లో ఉన్న అక్క చెల్లెమ్మలు ప్రభుత్వం మీద నమ్మకంతో ప్రభుత్వం చేస్తా ఉన్న మంచిని గమనించి ఈరోజు 1.16 కోట్ల మంది ఈరోజు పొదుపు సంఘాలలో ఉన్నారు అనంటే అక్షరాల 25 లక్షల పైసలకు మంది ఈరోజు కొత్తగా పొదుపు సంఘాల్లో చేరి ఈరోజు ఈ ప్రభుత్వం అన్నది ఎంత బాగా పనిచేస్తా ఉంది అని చెప్పి ఈరోజు నిదర్శనంగా నిలబడ్డారు ఈ అక్క చెల్లెమ్మలు. ఈరోజు మనకు అధికారంలోకి వచ్చిన తర్వాత 3 లక్షల రుణం వరకు మనం ఇచ్చే 0 వడ్డీతో పాటు మిగిలిన రుణాలన్నీ కూడా బ్యాంకుల నుంచి అతి తక్కువ వడ్డీకే, అంటే గతంలో 12 నుంచి 14% వసూలు చేస్తా ఉన్న పరిస్థితులతో ఆ బ్యాంకు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఆ బ్యాంకు వాళ్ళందరినీ కన్విన్స్ చేయడం జరిగింది. ఏకంగా ఆ రుణాల మీద వడ్డీని కూడా 8.5 నుంచి 9.5% తగ్గించగలిగాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 2019 ఎన్నికల నాటికి రాష్ట్రంలో పొదుపు సంఘాలకున్న 25,571 కోట్ల రూపాయలు, వారికున్న రుణాలు మొత్తం 4 విడతల్లో వారి చేతికే ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారం మీ బిడ్డ ఇప్పటికే 3 పర్యాయాలు, ఆ అక్క చెల్లెమ్మలకు 4 దఫాల్లో 3 దఫాలు ఇప్పటికే 19,178 కోట్ల రూపాయలు ఆసరాగా అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టడం జరిగింది.